Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీలో ఐదు ముక్కలాట మామూలుగా అయితే మూడు ముక్కలాట అనే మాట చాలా పాపులర్. కానీ సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని చూసిన తర్వాత ఐదు ముక్కలాట అని చెప్పక తప్పదు. విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో మూడు రోజుల పర్యటన పెట్టుకున్నారు. పెదకూరపాడులో రోడ్ షో ఇప్పటికే జరిగింది. సత్తెనపల్లి తాడికొండ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించబోతున్నారు. పై మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల వచ్చే ఎన్నికలకు సంబంధించి తమ్ముళ్ల మధ్య గట్టి పోటీనే ఉంది. ఈ రెండు నియోజకవర్గాలు పెదకూరపాడు, సత్తెనపల్లి. వీటిల్లో కూడా సత్తెనపల్లి చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఎలాగంటే ఇక్కడ నుంచే పోటీ చేయాలని కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరామకృష్ణ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అతనికి టిక్కెట్ ఇవ్వద్దని పార్టీలోని నేతలంతా ఏకమై చెప్పేశారు. ఇదే విషయాన్ని చంద్రబాబు కూడా శివరాంకు స్పష్టంగా చెప్పారట. అయినా కోడెల శివరాం వినిపించుకోకుండా నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు. ఇక రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగారావు కూడా గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే యలమంచిల వీరాంజనేయులు, యువనేత అబ్బూరి మురళి కూడా టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరి ప్రయత్నాలు ఒకవైపు సాగుతుండగానే హఠాత్తుగా కన్నా లక్ష్మీనారాయణ ఎంటర్ అయ్యారు. ఆయన బీజేపీ నుంచి టీడీపీలో చేరినప్పుడే సత్తెనపల్లి టికెట్ హామీ తీసుకునే వచ్చారని తమ్ముళ్ళు చెబుతున్నారు. పై నేతల మధ్య పంచాయతీలు షెడ్యూల్ చేయాలని చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తమ్ముళ్ల మధ్య బల ప్రదర్శన ఉంటుంది. అలాగే టికెట్ ప్రకటన విషయంలోనూ తమ్ముళ్లంతా చంద్రబాబుపై ఎవరి స్థాయిలో వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం ఖాయం. మిగిలిన ముగ్గురు సంగతి వదిలేసిన కోడెల శివరాం, రాయపాటి సాంబశివరావుతో మాత్రం చంద్రబాబుకు చికాకులు తప్పేట్లు లేదు. ఎలాగంటే వీళ్ళక టికెట్ ఇస్తే ఓడిపోతారు, ఇవ్వకపోతే ఓడగొడతారు అన్నట్లుగా ఉంది వ్యవహారం. కోడెల రాయపాటికి గెలిచేంత సీన్ లేదు, కానీ టీడీపీ అభ్యర్థిని ఓడించేందుకు అవసరమైన బలం మాత్రం ఉందని పార్టీలోనే టాక్ నడుస్తోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాల్సిందే.